పురాణానికి స్వాగతం సుస్వాగతం. జనాలందరూ బాగా చీకుల్లో మటలను తినడం అలవాటు పడిపోయి వెజిటేబుల్స్ వాల్యూస్ మర్చిపోతున్న రోజులే. ఈ విషయాన్ని గోడ చోటు నుంచి గమనించిన వెజిటేబుల్ నాయకుడు వంకాయ తన టీంతో సహా వెళ్ళి ఉల్లిగడ్డకి మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఉల్లిగడ్డ కోపంతో మీ ఎంత చూస్తా నాగనరాని మఠం వేసుకుని కూర్చుంది. ఇక నడిచొస్తున్న యదవులకి నా కథకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నా దృష్టి అంతా ఉల్లిగడ్డ పైన, మీ దృష్టి కూడా అక్కడే ఉంచండి. ఇన్నాళ్ళ నుంచి ఈ ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్నా, ఈ నామినేషన్స్ ఎలక్షన్స్ అనేసరికి ఎక్కడో చిన్న తెలియని భయంరా. ఎందుకండి భయమో? ఇన్నాళ్ళ మన ఊరి చరిత్రలో మీకు ఆపోజిట్ గా నామినేషన్ చేసే మొగోడే లేడు, మరి ఇంకెందుకు భయమా? కరెక్టే కదా, ఆయన ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించి నిలబడే మొగోడే ఎవడరా? పాదా నాకే దొరికింది. అయ్యగారు ఇది అన్యాయం అండి, దాన్ని ఫస్ట్ నేను చూసా. ఎవడు చూసాడన్నది కాదురా, ముందు ఎవడు తీసాడన్నది ఇంపార్టెంట్. అయ్యగారు మర్యాదగా ఇస్తారా లేదా? ఇవ్వకపోతే ఏ ఈసారి ప్రెసిడెంట్ అవ్వాలని లేదా? మా చేతి నీళ్లు తాగి బతికేటోడివి, నన్నే ఎదిరింతావరా? ఇప్పుడే వెళ్ళి నామినేషన్ ఎత్తా, ఏం పీక్కుంటావు పీక్కో. నమస్కారం ఎలక్షన్ ఆఫీసర్ గారు, మన నామినేషన్ తెలుసుగా. ఏకగ్రీవంగా ఈ ఊళ్ళో ఎప్పుడు మనమే ప్రెసిడెంట్. ఈసారి నీ పప్పులుడక పాపరాయుడు, నీకు ఆపోజిట్ గా నామినేషన్ వచ్చింది. మన ఊళ్ళో నాకు ఆపోజిట్ గా నామినేషన్? ఎవడాడు? హలో, కళ్ళు పెద్దయ్య చూస్తే ఎవడు భయపడ్డ? ఇక్కడ ఈడ పోటీ చేసే హక్కు మాకు ఉంది. హలో, మీ ఏషాలు బయటేసుకోండి, ఇక్కడ కథలు పడితే లాక్ ప్లేస్ మింగిస్తా. ఇన్నాళ్ళకి నా ఊళ్ళో నాకు ఆపోజిషన్ వచ్చింది, ఇక మీదట నా ఊళ్ళో నా ఎర్ర ఉల్లిగడ్డ పార్టీకి ఎవడడ్డొచ్చినా నరికి పాడేయాలి. మీరు నరకలరా? మిమ్మల్ని నేను ఎలా నమ్మేది? మమ్మల్ని నమ్మలేదని మా నాయనే నరికేసినాం. మిమ్మల్ని నరికి చూపిమంటారా? వద్దులే, మీరు అదే మాట మీద ఉండండి. వాడి కన్నా ముందు మనమే ప్రచారం చేయాలి, నడవండి. ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ, ఇది భూమిలో పండే బతుకుడ్డ. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ. అయ్యగారు వద్దండి, నా కొడుకుల్ని నరికేద్దాం. ఇప్పుడు వద్దులే, వాళ్ళ చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, పదండి మనం ఇటు ప్రచారం చేసుకుందాం. ప్రచారం మొదలైన 3 రోజుల తరువాత తెల్లవారే లోపు ప్రతి ఇంట్లోని మన ఎర్ర ఉల్లి కట్టే ఉండాలి, వెళ్ళి పంచేయండి రా. 3వ ప్రపంచ యుద్ధం నేల కోసమని అందరూ అనుకుంటున్నారు, కానీ తప్పు, ఆల్రెడీ అది ఇక్కడ ఉల్లిగడ్డల కోసం మొదలైంది. ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ, ఇది ఉల్లిగడ్డ పోరు, కొంటుంటే కంత నీరు. ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ, ఇది భూమిలో పండే బతుకుడ్డ. చేసిన అటాక్ రాయుడిలో ఉండే పాత రౌడిని దండమరి నిద్రలేపింది. అంతే, ప్రపంచంలో కన్నీ విని ఎరుగని రీతిలో తుండగడ మీదకి అటాక్ సిద్ధమవుతుంది.
ఇది పుండుగాడి కుట్ర, బాంబులతో భయమే పెట్రా. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఇది ఉల్లిగడ్డ పోరు, ఈ యుద్ధం గెలిచేదెవరు? ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎర్రగడ్డ, ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎర్రగడ్డ. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఇది ఉల్లిగడ్డ పోరు. అది ప్రియమైన ప్రజలారా, నేను గెలిస్తే ఇంటింటికి 5 కేజీల ఎర్ర ఉల్లిగడ్డలు ఫ్రీ. నేను గెలిస్తే 5 కేజీలు కాదు, 10 కేజీల తెల్లుల్లిగడ్డలు ఫ్రీ. తెల్ల ఉల్లిగడ్డలు ఎన్ని ఫ్రీగా ఇస్తే ఏట్రా? పప్పులోకైనా, కూరలోకైనా, సాంబార్ లోకైనా, చికెన్ లోకైనా, మటన్ లోకైనా ఎర్ర ఉల్లిగడ్డలే వేస్తారు. అందుకే ప్రజలారా, మీ అమూల్యమైన ఓటిని మా ఎర్ర ఉల్లిగడ్డ పైనే వెయ్యండి. ఎప్పుడు తింటే ఏమొస్తుందా ఎర్రగడ్డ? ఈసారన్నా తెలివిగా ఈ తెల్లుల్లిగడ్డలు తినండి. ఈ ఒక్కసారికి తెల్లగడ్డ గాని నమ్మండి. ఇంకో ఎర్రగడ్డ ఇట్రా, తెల్లగడ్డ నువ్వు ఇట్రా. నల్ల ఉల్లిగడ్డ చూడండి ప్రజలారా, ఈ ఎర్ర ఉల్లిగడ్డ రేటు దిగదు, ఈ తెల్ల ఉల్లిగడ్డ టేస్ట్ ఉండదు. అందుకని నేను మీకోసం నల్ల ఉల్లిగడ్డ తెస్తున్నాను. సో మీరేం చేయాలంటే, ఈ ఎర్రది పనికిరాదు, ఈ తెల్లదాన్ని ఏం చేయాలో తెలీదు, నాది నల్లది. సో మీరు మీ అమూల్యమైన దానిని నా దానికే వేయండి. నీ దానికి వేసేదండి? అసలు మేమంటే ఎవరుకుంటాం ఇక్కడ? పోలింగ్ స్టార్ట్ అయిందంట, పిచ్చు నా కొడుకులు, నేను గెలుస్తానని వీళ్ళకి తెలీదు, దేవుడు ఆశీస్సులు నాకేమున్నాయి. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనదేమనగా, పోటీలో పాల్గొన్న పాపారాయుడు మరియు అతని ప్రత్యర్థి తుండు కేవలం ఒక్కో ఓటు గెలుచుకొని డిపాజిట్లు కోల్పోయారు. అయ్యగారు, ఇన్నాళ్ళు మన వెనకాల తిరిగిన వాళ్ళు కూడా మనకు ఓట్లే లేదండి. అదేరా, నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందంట? ఏం జరిగిందా? మీ దరిద్రం కొద్దీ ఈ ఇద్దరు గుర్తులు ఉల్లిగడ్డలే పెట్టుకున్నారు. జనాలు వాటిని చూడగానే భయపడి కిందున నల్లదాని మీద గుద్దు వెళ్ళిపోయారు. నల్లదానికి వేసారా? అదే నా నల్లదానికి ఉన్న మహిమ. ఇక నుంచి ఊర్లో ఉల్లి బాధలు ఉండవు, అన్ని ఉల్లి జాములే. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఇది ఉల్లిగడ్డ పోరు, కొంటుంటే కంత నీరు. ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ, ఇది భూమిలో పండే బతుకుడ్డ. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ, ఇది ఉల్లిగడ్డ పోరు, కొంటుంటే కంత నీరు. ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ, ఇది భూమిలో పండే బతుకుడ్డ, ఇది భూమిలో పండే బతుకుడ్డ. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ.